లేకపోతే కనుక ఏదో ఒక మ్యాగజైన్స్ లాంటి ఎవడన్నా ఉంటే వాళ్ళు రాసేవాళ్ళు తెప్పించి, ఇటు ఉండేది కాదు కాబట్టి మిగతా ప్రపంచానికి తెలిసేది కాదు. ఈనాడు జ్యోతి అనే వార్త అనే కోణంలో ఉన్న టైం కాబట్టి అట్లాగే నడుస్తూ వచ్చింది. అట్లాగే సాంతం అవాయిడ్ చేశారు 1999-2004 వరకు కూడా అంతే. ఫస్ట్ ట్రిప్ అంటే ఎన్టీఆర్ గెలిపించుకున్నాడు పార్టీని ఈయన తీసుకున్నాడు. రెండోసారి నా తన ఫేస్ మీద వెళ్ళేటప్పటికి ఇక పూర్తి ధైర్యం వచ్చింది. అసలు ఎన్టీఆర్ ఫేస్ అనేది అంతకుముందుసారి ఫోటోలు కొంతమందిని పెట్టుకొని ఇచ్చినటువంటి చంద్రబాబు ఆ తర్వాత ఇక అట్లా ఫోటోలు పెట్టే వాళ్ళని శాంతం పక్కన పెట్టేశారు, శాంతం అవాయిడ్ చేసి పడేశారు. దాంతో శాంతం దెబ్బతిన్నారు. 2004 తర్వాత కూడా లేదు, 2004 కూడా ఆయన ఫోటోలతో వెళ్ళాల, చంద్రబాబు ఫోటోలతోనే వెళ్ళారు ఎన్నికలకి. బట్ 2004 ఓటమితో, అది కూడా అనూహ్య ఓటమి, గ్యారంటీ సెంటిమెంట్తో గెలుస్తాననుకున్నది ఓడిపోవడం ఊహించలేదు. దాంతో 2009 గెలవకపోతే పార్టీ భవిష్యత్తు ఏంటి, మొత్తం తిరగబడతారు ఉన్నోళ్ళు కూడా అన్న భయం వచ్చింది సెంటిమెంటల్గా. అప్పుడు ఇక మళ్ళీ వీళ్ళ దగ్గరికి అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ కూడా అందుకనే కలుపుకెళ్లే ప్రయత్నం చేశారు. అంటే ఎన్టీఆర్ని శాంతం అవాయిడ్ చేసేసారు. అప్పటికి బాలకృష్ణ ఇళ్ళని కూడా అవాయిడ్ చేశారు కదా. అప్పుడు అవాయిడ్ చేసేసిన స్టేజ్ నుంచి మళ్ళీ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ కుటుంబాన్ని మళ్ళీ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది 2009 ఎన్నికలప్పుడు. అప్పుడు ఈ ఆయనే చెప్పారు కదా తమ్మారెడ్డి భారద్వాజ గారు, వీళ్ళందరూ కూర్చుని అశ్విని దత్తు, తమ్మారెడ్డి భారద్వాజ, రాఘవేంద్రరావు, మురళీమోహన్ వీళ్ళందరూ కూర్చుని లేదు మనం ఆయన పేరు పెట్టకపోతే కష్టం అని అప్పు అడ్వర్టైజ్మెంట్లు రిలీజ్ చేసేటప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టాలి అని వీళ్ళు అడగడం మొత్తం సినీ రంగం వాళ్ళే తయారు చేసింది అప్పుడు. అప్పుడు దాంట్లో వాళ్ళు పెట్టడానికి ఈయన చాలా రోజులు ఒప్పుకోలేదు.